చౌదరి గారికి శిష్యుడు. ఆయన ఏం చెప్పాడో ఈయన కూడా అక్షరాల ఆచరించాడు. అదే హేతువాదం. నా దగ్గరికి మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. ఇందాక నుంచి ఉపన్యాసం ఇచ్చేవారు కాదన్నారు. జస్టిస్ సాంబశివరావు గారు చనిపోయినప్పుడు ఆ సభకి ఆయన చక్కగా మాట్లాడారు ఆయన గురించి. ఆ సభలో నేను కూడా ఉన్నాను. ప్రతి ఆయనకి మాకు సంబంధం ఏంటంటే మా వెంకటేశ్వరరావు గారు చెప్తారు ఇప్పుడు మాకు. మేము పాలిటెక్నిక్ ఏర్పాటు చేశాం వ్యవసాయదారులకు మాత్రమే అది ఉపయోగపడేట్టుగా లాభాలు లేకుండా మేము చేసే పని. ఆయనతో ఆయన మాతో ఏకీభవిస్తూ మాకు సహకరిస్తూ ఉన్నటువంటి మనిషి. ఆ మధ్య 3-4 నెలల కిందట మా ఇంటికి వచ్చారు ఆయన. ఎందుకంటే నాకును అమీర్పేటలో కమ్మ సంఘానికి ఉన్న సంబంధం మాకున్నది. మేము దాదాపు 50 లక్షలు విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, హనుమంతరావు ఇవాళ గ్రామాలు చాలా హీన స్థితిలో ఉన్నాయి. ఈ గ్రామాలని బాగు చేయాలంటే అక్కడ ఉన్న స్కూల్స్కి మీరు సహాయం చేయటం చాలా అవసరం. గ్రామీణ అభివృద్ధి కావాలంటే ఆ స్కూల్స్ అన్నీ బాగుపడాలి, అక్కడ అందరూ చదువుకోవాలి అని చెప్పి మీరిచ్చే డబ్బు కొంత డబ్బు ఆ విశ్వవిద్య అక్కడ స్కూళ్ళలో ఉన్న చదువుకుంటే పేద విద్యార్థులకి ఇస్తే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క స్కూల్ తీసుకోండి, ఆ విధంగా మీరు సహాయం చేయండి అని చెప్పి ఆయన నాకు సలహా ఇచ్చారు. నేను కూడా ఆయనతో డిస్కస్ చేసే కొన్ని విషయాలు హేతువాదం దీంట్లో నేను చెప్పాను. ఒకటండి, వ్యవసాయం ఈరోజు చాలా దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో క్రాప్ హాలిడే ఎప్పుడన్నా పెట్టారా మనం విన్నామా? ఈ సంవత్సరమే వచ్చింది క్రాప్ హాలిడే. వ్యవసాయదారులు కనుక మనకి ఈ క్రాప్ డే చేస్తే మనకి తినటానికి 4 సంవత్సరాలు తినటానికి కూడా మనకి రైస్ దొరకదు పరిస్థితి అది. ఎందుకంటే ఆయన చెప్పింది అన్ని సరుకులు పెరుగుతున్నాయి, 100%, 200% వస్తువులు ధరలన్నీ పెరుగుతున్నాయి, వ్యవసాయదారులకు పండించే దానికి ఏమి పెరగట్లేదు, వ్యవసాయం ఎలా చేయాలి అని ఆయన నా దగ్గర ఒప్పయ్యారు. నేను చెప్పాను ఇంకా కొంతకాలం వ్యవసాయం ముందుకు సాగాలంటే ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ నెసెసరీ. ఎందుకంటే ఈ ఉపాధి పథకాలు గవర్నమెంట్ ఓట్ల కోసం ఇస్తున్నాయి, దానివల్ల కష్టపడి పని చేయాలనే ఉద్దేశం దూరం అవుతున్నారు, ఇది మంచి పని కాదు. అందుకని అగ్రికల్చర్లో కూడా అన్ని మిషన్స్ కూడా పనిచేసే పరిస్థితులు రావాలి. అలా వస్తే కొంతకాలం మనం ఇంకా వ్యవసాయం చేయగలుగుతాం, లేకపోతే మనం వ్యవసాయం చేయలేరు, దానివల్ల దుర్భిక్షం వస్తుంది అని ఆయన నాతో యుద్ధం కలిసి మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇంకొక విషయం, నేను కూడా ఆయనతో ఏకీభవిస్తూ దేవాలయాలు వీటి మీద, ఎందుకంటే మాకు నేను కూడా హేతువాదినే కాబట్టి నాకు దేవుడు అంటే ఇద్దరే దేవుళ్ళు ఉన్నారు, ఒకళ్ళు వివేకానంద, 2 బుద్ధుడు, ఆ ఇద్దరే నా కనపడేవాడే నాకు దేవుడు, కనపడేవాడిని దేవుడు లేదు, అది మా ఇద్దరు ఆయన నాకు కూడా ఇదే పరిస్థితి. బుద్ధుడు ఈరోజు
దేవాలయాలు మీరు చూసుకోండి. ధనం కేరళలో అక్కడ సంపాదించినటువంటి నిర్దిష్టంగా చేసినటువంటి ధనం, తిరుమల దేవస్థానం సంపాదించే ధనం, ఇవి రెండు కూడాను వేస్ట్ అవుతున్నాయి. దీని సద్వినియోగం చేస్తే ప్రజలకి చాలా ఉపయోగం. ఈరోజు మీరు చూస్తున్నారు అక్కడ ఆ దేవాలయంలో డబ్బు రాగానే పాత దేవాలయాలు అన్నీ కూడా కూలగొట్టి దాంట్లో ఏమన్నా దొరుకుతాయేమని దొంగలు ప్రవేశ